నమస్కారం, ఉదయ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రకాశం జిల్లా 49వ అవతరణ దినోత్సవ వేడుకలు. ఘనంగా మిటిమీదిపల్లి ఏపీ మోడల్ స్కూల్ 5వ వార్షికోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా తన్నుపాడు శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రకాశం జిల్లా 49వ అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక మార్చులు సిద్ధా రాఘవరావు పాల్గొని జెండాను ఎగురవేసి టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా మొదట 1970 ఫిబ్రవరి 2వ తేదీ ఒంగోలు జిల్లాగా అవతరించిందని, అనంతరం మన జిల్లాకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురు నిలిచి పోరాడిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం డిసెంబర్ 5, 1972 ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారని ఆయన తెలియజేశారు. ప్రతి సంవత్సరము ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకొని ఆయనకు నివాళులర్పించాలన్నారు. ఎందరో మహానుభావులు ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టారని, వ్యవసాయము, అపార వనరులు, తీర ప్రాంతము, ఖనిజ సంపద, పశు సంపద పుష్కలంగా ఉన్న మన జిల్లా అన్ని రంగాల్లో ముందుందని మంత్రి తెలిపారు. మన ప్రకాశం జిల్లాకు పశు సంపదలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇద్దరు వ్యక్తులకు 1,20,000 రూపాయల చెక్కులను మరియు దుల్హన్ పథకం ద్వారా 50,000 రూపాయల ప్రొసీడింగ్స్ ఆర్డర్ను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోకరెడ్డి పంపిణీ చేశారు. మార్కాపురం పురపాలక సంఘం ఆవరణలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ రాధిక మల్లికార్జున ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు పాదరక్షలు, సబ్బులు పంపిణీ చేశారు. కురిచేడులోని పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గల శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి దేవస్థానం నందు శ్రీ స్వామివార్లకి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోకరెడ్డి సహకారంతో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బండారు వెంకటసుబ్బమ్మ మరియు ఎంపీపీ వంశీధర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని వృద్ధులు, కంటి సమస్యలు ఉన్న పేదలు, ఒంగోలు, నంద్యాల వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లని అవసరం లేకుండా ఈ కేంద్రంలో అన్ని రకాల కంటి పరీక్షలు చేయించుకోవచ్చని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి కాశిరెడ్డి, పి ప్రతాప్ రెడ్డి, జి బి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దారవీడి మండలం రాజంపల్లి శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవస్థానంలో కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రం భవన నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర విచేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ త్రిసభ్య కమిటీ సభ్యులు చేకూరు ఆంజనేయులు, ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు వడ్లమూడి లింగయ్య, పెద్దరవీడు ఎంపీపీ ఏరువ భాగ్యలక్ష్మి, కోటిరెడ్డి సేవా కమిటీ సెక్రటరీ సాంభిరెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందు
మార్కాపురం శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి నివాసంలో ప్రకాశం జిల్లా 49వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రకాశం పంతులు పేరు మీదుగా ఏర్పడిన జిల్లా అయినను మన జిల్లా వెనుకబడి ఉందని, జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోటికి ప్రకాశం జిల్లా ఏర్పడి 49వ సంవత్సరం. మరి 49 సంవత్సరాలలో ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా ప్రకటించినప్పటికీ సరైన నిధులు లేక మరి ఈరోజు ప్రకాశం పంతులు గారిని అవమానపరిచినట్లుగా ఉంది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ప్రకాశం పేరుతో వెలసిన ఈ జిల్లాను అన్ని విధాలు కూడా ఆదుకొని మరి ఈ జిల్లాకు ఇవ్వాల్సిన నిధులు కానీ విధులు కానీ ఇస్తూ వెల్లుగొండ ప్రాజెక్టు కానీ రామతీర్థము గుండ్లకమ్మ ప్రాజెక్టులు ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలి. వ్యవసాయంగా కరువు వచ్చి తాగటానికి నీరు లేని పరిస్థితులలో ప్రభుత్వం వెంటనే వెల్లుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేసి సంవత్సరాంతానికి నీరు నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పడి 49వ సంవత్సర సందర్భముగా జిల్లా ప్రజలందరికీ, అధికారులకు, పాత్రికేయులకు మొత్తానికి కూడా శుభాకాంక్షలు, శుభాభివందనలు తెలియజేస్తున్నారు. కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో మోతుకూరు పెద్దకాశయ 80 సెంట్ల పొలంలో విస్తరించి ఉన్న కంది పంట ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న దర్శి అగ్నిమాపక శాఖ వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కంభం నుండి మార్కాపురం మెల్లు దారిలో ఔరంగాబాదు రైల్వే గేటు వద్ద 2 ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను డ్రైవింగ్ స్కూల్ కారులో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రావూరి రమణయ్యకు తీవ్ర గాయాలు కాగా, మస్తాన్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల తెలంగాణ నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం నందు క్రైస్తవ సోదరులు బైబిల్ను ఔత్సాహికులకు పంచుతుండగా కొందరు మత ఛాందస్వాదులు వారిని అడ్డగించి చంపుతానని బెదిరించి దౌర్జన్యంగా వారి దగ్గర ఉన్నటువంటి బైబిల్ పుస్తకాలను లాక్కొని కుప్పగా చేసి పెట్రోల్ పోసి మంట పెట్టారు. అంతేకాకుండా దుండగులు ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ మరియు వాట్సాప్లలో పోస్ట్ చేసి క్రైస్తవులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించి దారుణానికి తెగబడ్డారు. ఈ సంఘటనను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కురిచేడు కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం కురిచేడు ఎస్ఐ టి కిషోర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. తలుపాడు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూజారి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి కళ్యాణ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణము తిలకించేందుకు ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆయన అన్నమాట.
భారతదేశం ఇన్ని వందల సంవత్సరాలైనా విడాకులు లేని సమాజం ఎక్కడ ఉంటుందంటే భారతదేశం వివాహంలో ఉంది. కాబట్టి ప్రపంచంలో అమెరికా లాగా కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా ముచ్చట పడి పెళ్ళంటూ చేసుకోవాలంటే ఈ దేశంలో ఇటువంటి శాస్త్ర ప్రకారంగా చేసుకోవాలి. విదేశాల వాళ్ళు కూడా వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మీకు తెలుసో లేదో విడాకులు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే బాగా చదువుకుని డబ్బు కోసం ఆశించేటువంటి విదేశాల్లో విడాకులు ఏడాది పాటు కలిసి ఉండడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. కలిసి ఉంటే ప్రభుత్వం పథకాలు ఇస్తామనేది, కానీ వాళ్ళకి జీవితానికి అవసరమైన ధనం ఇస్తామంటుంది, ఉండడానికి ఇల్లు ఇస్తామంటుంది విదేశాలు, అమెరికా లాంటి దేశాలు. కానీ శాశ్వతంగా ఒక మాట చేసిన తర్వాత సమాజం సాక్షిగా, మరి వేద మంత్రాల సాక్షిగా, ఆచారాల సాక్షిగా వివాహం చేసుకుంటే ఏ భర్త కానీ భార్య కానీ రెండు నూరేళ్ళు కలిసి ఉండాల్సిందే ఈ ధర్మం. అంటే సత్తుకుపోయేటువంటి కార్యక్రమం, సహనం అనేటువంటి పాఠాలు నేర్పినటువంటి తత్వం భారతీయ ఆధ్యాత్మికత. అటువంటి విశేషాలతో ముడిపడి ఈ కళ్యాణం జరుగుతుందంటే ఏదో కార్యక్రమం జరుగుతుంది, తల్లుబాటులో జరుగుతుంది మరి కార్యక్రమం అనుకుంటా. మార్కాపురం మండలం మిటమిదిపల్లి మోడల్ పాఠశాల 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు జేకే వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఎం రామదాస్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈ జిల్లాలో 11 మోడల్ స్కూల్లో మన మిట్టమీదిపల్లె స్కూల్కి మంచి పేరు ప్రతిష్ట వచ్చిందంటే అది మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈనాడు మేము ఎక్కడన్నా ఒంగోలులో కానీ మీటింగ్లో పాల్గొనేటప్పుడు ఈ విద్యా విషయంలో మాట్లాడేటప్పుడు మోడల్ స్కూల్లో డిబేట్ జరిగేటప్పుడు అనుకుంటుంటాం, ఏ స్కూల్ ఎలా ఉంది అని రివ్యూ చేసినప్పుడు మాది బాగుంది చెప్పుకొని మేము ఎంతో గర్వపడుతున్నాము అని వాళ్ళు కూడా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ డిఈఓ కానీ మీ నియోజకవర్గంలో మోడల్ స్కూల్ మిట్టమీదిపల్లె బాగుంది సార్ అని చెప్పడం కూడా మనకెంతో అభినందనీయం. మరి ఈ స్కూల్ ఎలా ముందుకు వచ్చింది, ఎలా జిల్లాలో ప్రధానంగా ఉందంటే అదంతా కూడా ప్రిన్సిపాల్ ఇక్కడ ఉండే అధ్యాపకుల యొక్క కృషి ఫలితము, దీనికి సహకరిస్తున్న ఈ గ్రామ పెద్దలు. ఎప్పుడు కూడా మనము ఈ విద్యాలయాలను, సరస్వతి నిలయాలను ముందుకు తీసుకుపోవాలంటే మనమందరం కూడా మన శక్తి వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకుపోవటానికి మనమందరం కూడా ఎల్లవేళ వారికి అండదండలుగా ఉండవలసిన ఆవశ్యకత కూడా ఉంది. మరి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ చిన్నారులందరూ కూడా వారి తల్లిదండ్రుల కోలో నాలో చేసుకొని మా పిల్లలు బాగుండాలి, నేను చదవకపోయినా మా పిల్లలు మంచి విద్యార్థిగా మంచి పౌరుడిగా రావాలి, ఈ సమాజానికి తోడ్పడాలి, పలువురికి మంచి చేస్తే అది మా దేవుడు కూడా మనకు చేస్తాడు, ఆ మంచినే మనం స్వీకరించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు మనం అందరం కూడా వారికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. బేసవారిపేట మండలం పిటకాయగుల్ల గ్రామానికి చెందిన చేగిరెడ్డి వెంకటరెడ్డి అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాచర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన నేటి సమాజంలో విద్యార్థుల పాత్ర అన్న వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ముత్తుమల కృష్ణకిషోర్ రెడ్డి
మరియు ఎంఆర్ఓ ఎలిజబెత్ రాణి వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.